ఈరోజు మనం టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకుందాము. చాలామంది అడుగుతున్నారు టెంపుల్లో ఉన్న టేస్ట్ కావాలని. ఇప్పుడు అదే టేస్ట్తో చేసుకుందాము ప్రసాదం పులిహోర. తయారు చేయడం చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. అన్ని పండగలు వస్తున్నాయి కదా, ఏ పండగకైనా మనం పులిహోర మ్యాక్సిమం చేసుకుంటూ ఉంటాము. ఈరోజు మంచి టేస్ట్తో అంటే టెంపుల్ స్టైల్ పులిహోర, ప్రసాదం పులిహోర తయారు చేయడం చూద్దాం. చాలా ఈజీ స్టెప్స్తో చేసుకుందాము, పెద్ద కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చింతపండు 150 grams చింతపండు తీసుకున్నాను. మీకు అర్జెంట్ కావాలంటే వేడివేడి నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి, లేదంటే ఒకసారి కడిగి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. అరగంట ముందు నానబెట్టుకొని బాగా గట్టిగా పులుసు తీసుకోవాలి. మనం చింతపండుని ఉడికించుకోవాలన్నమాట, అంటే చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అందుకని గుజ్జు చిక్కగా తీసుకోవాలి. ఇదిగో నేను చింతపండుని ఇలా తీసి పెట్టుకున్నాను. ఎంత చిక్కగా వీలైతే అంత చిక్కగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. చింతపండు పులుసు ఉడికేలోపు అంటే కొంచెం టైం పడుతుంది, 10-15 minutes. ఆలోపు మనం అన్నం చల్లార్చుకుందాము. ఒక ప్లేట్లో ఒక వేడివేడి అన్నం వేసుకోవాలి. అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి. మీకు కుదిరితే అన్నం వండేటప్పుడే పసుపు వేసుకొని వండుకోవాలి. పసుపు వేసుకోవడం కుదరలేదు అనుకోండి, ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇది అల్లం ముక్కలండి. మీరు దంచుకొని అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా సన్నగా దంచుకోవచ్చు. దంచుకొని వేసుకోవాలి. అల్లం పోపులో కూడా వేసుకోవచ్చు, అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇదే అన్నంలో కరివేపాకు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, అంటే ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అన్నమాట రైస్కి. 1/2 teaspoon salt వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుందాము. ఇది పల్లి నూనె అన్నమాట. ఒక 2 teaspoons వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి, అంటే ఈ రైస్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను నేను, 1 teaspoon వేసుకుంటున్నాను. టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా. ఇది ఇలా ఉంది కదా, చాలా చిక్కబడాలన్నమాట, అంటే దాదాపుగా 1/2 కన్నా తక్కువ అయిపోతుంది. చాలా గుజ్జు చాలా చిక్కగా ఉండాలి, అంతవరకు మరిగించుకోవాలి. దీంట్లో 1 teaspoon బెల్లం వేసుకోవాలి. అంటే బెల్లం వేసుకుంటే స్వీట్నెస్ కోసం కాదు, పులుసుని విరుస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి అని నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఆప్షనలే, కానీ వేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. 1/2 teaspoon వేసుకోవాలి, అంటే 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon మెంతులు వేయించుకొని పొడి చేసి వేసుకుంటే సరిపోతుంది. మామూలు నా దగ్గర ఉంటుంది జీలకర్ర మెంతుల పొడి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఇది ఇంకా దగ్గరకు వచ్చే వరకు చెప్పాను కదా, చాలా చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి. రైస్ కూడా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం పోపు కూడా వేసేసుకుందాము. పోపు వేసుకోవడానికి 2 tablespoons ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. నేను 1 2 tablespoons వేసుకున్నాను. ఈ పల్లీలు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 1 teaspoon మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు కొంచెం వేగిన తర్వాత 1/2 teaspoon ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. ముక్కలు చేసుకొని వేసుకోవాలి, అంటే మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతున్నప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ నేను 2 tablespoons శనగపప్పు తీసుకున్నాను. 1/2 గంట ముందు నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి, అంటే నానబెట్టుకుంటే ఈ పప్పు కొంచెం వెడల్పుగా అవుతుంది. ఈ నానబెట్టుకున్న పప్పును ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి పులిహోరలో కూడా మంచి టేస్ట్ వస్తుంది, మంచి కనిపిస్తుంది అన్నమాట. పప్పు 1 నిమిషం వేగిన తర్వాత 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం రైస్లో వేసుకున్నాము పసుపు, అయినా కొంచెం పోపులో వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఫైనల్గా చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది దాదాపుగా సగానికి వచ్చింది కదా, ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి ఇందులోనూ వేసుకోవచ్చు, లేదంటే పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ పులుసులో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చికి టేస్ట్ వస్తుంది, ఈ పచ్చిమిర్చిలోంచి పులుసులోకి కారం దిగి కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చికి ఇలా స్లిట్ పెట్టుకొని వేసుకోవాలి. 5-6 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, మన ఇష్టం, మన కారాన్ని బట్టి, మన పులుసుని బట్టి వేసుకోవచ్చు. అంటే ఈ పులుసుని ఇంకో 5 నిమిషాలు మరగనివ్వాలి.
ఇదిగోండి చిక్కబడింది కదా, బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం పెద్ద గిన్నెలోనే చేసుకోవాలి. ఇదిగోండి ఇది చింతపండు కదా, ఉడుకుతుంటే పైన పడుతుంది, జాగ్రత్త చేసుకోవాలి. చల్లారనివ్వాలి చింతపండుని. ఇదిగోండి రైస్ కలిపి పెట్టుకున్నాము, చల్లారిపోయింది. ఇప్పుడు ఈ రైస్లో చింతపండు పులుసు వేసుకుందాము. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా మంచిగా ఉడికిపోయాయి, బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు కూడా మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, చూసుకుంటూ వేసుకోవాలి. ఒకవేళ ఈ పులుసు మిగిలిపోయింది అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇది ఆవపిండి అండి, మామూలు ఆవాలని పొడి చేసుకోవడమే. ఇది కలుపుకుంటే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే కలుపుకోండి, కానీ ఒక్కసారి కలుపుకొని చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం అన్నీ చల్లారిపోయినండి, మీ చేత్తో కలుపుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ మనం ఆల్రెడీ వేసుకున్నాము, మీరు టేస్ట్ చూసుకోండి. మొత్తం అన్నం కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోండి, అప్పుడు కలుపుకోవచ్చు. కావాలనుకుంటే ఇంకొంచెం పులుసు వేసుకొని కూడా కలుపుకోవచ్చు, మీకు పులుసు తక్కువ అనిపిస్తే. ఇప్పుడు ఇందులో పోపు వేస్తున్నాను. బాగా కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకా చింతపండు పులుసు తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. సాల్ట్ కావాలి అనుకుంటే వేసుకొని కలుపుకోవచ్చు. అంతే, చూసారు కదా ప్రసాదం పులిహోర ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒక్కసారి చింతపండు పులుసు చేసి పెట్టుకొని పోపు కూడా చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకొని పెట్టుకోవచ్చు. నచ్చిందా? మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.